ఎస్ఎన్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉత్తమ దర్శకుడిగా పురస్కారాన్ని అందుకుంటున్నారు, వారికి శుభాకాంక్షలు. అందరికీ ఒక శుభాకాంక్షలు అండి. వేదికలో ఆలోచించిన పెద్దలకి అండ్ వచ్చిన గెస్ట్లు అందరికీ నిజంగా కృతజ్ఞతలు. ఈ 2018 సంవత్సరానికి చాలామంది డెబ్యూటెంట్స్ వచ్చారు. ఒకే నెలలో వెంకీ కుడుముల, దాని తర్వాత నేను, దాని తర్వాత ప్రశాంత్ వర్మ, అజయ్ వంశీ, వకంత వంశీ గారు, వెంకటేష్ మహా, ఇలా చాలామంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ వచ్చారు. ఒక సంవత్సరంలో బహుశా ఇంతమంది డెబ్యూటెంట్ సక్సెస్ అవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నేను వాళ్ళందరి తరఫున ఇది అవార్డు తీసుకుంటున్నాను అనుకుంటున్నాను, కానీ నా ఒక్కరికే వచ్చిన అవార్డు కింద నేను భావించట్లేదు. ఇది మా అందరికీ వచ్చింది, రాహుల్ రవీంద్రు, ఇంకా శశి తిక్కా కూడా. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ కళాసుధ కమిటీ మెంబర్స్ కానీ, జ్యూరీ మెంబర్స్ కానీ, చాలా థ్యాంక్ యూ నాకు ఈ పురస్కారం అందరూ. ఈసారి బెస్ట్ డైరెక్టర్గా ఈ వేదిక రావాలి అని ఫ్యూచర్లో, గ్రేట్ ఆనర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ధన్యవాదాలు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్ శ్రీ సుమార్ గారు. ఆ పాటతోనే మనకు అర్థమవుతుంది ఆయన యొక్క ప్రత్యేకత. శ్రీ సుకుమార్ గారు ఆర్య సినిమాతో 2004లో ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత తీసినటువంటి ప్రతి చిత్రంతో అనేక విజయాలు అందుకొని ఇవాళ 100కి 100% ఉత్తమ దర్శకుడిగా తన ప్రత్యేకతను రంగస్థలం సినిమా ద్వారా మరొకసారి రుజువు చేసుకునేటువంటి సుప్రసిద్ధ దర్శకుడు. ఆయన ఎంపిక చేసుకునేటువంటి కళాకారుల నుంచి ఎటువంటి నటనని అందుకోవాలో, ఎటువంటి నటనని తీసుకోవాలో, ప్రేక్షకులకి ఏది ఒప్పిదమవుతుందో అది సంపూర్ణంగా తెలిసినటువంటి ఒక దర్శకుడు, అగ్రదర్శకుడు శ్రీ సుకుమార్ గారు. వారిని ఇప్పుడు మన శ్రీ కళాసుధ సంస్థ పక్షాన్ని సత్కరించుకుంటున్నాం. గట్టిగా మీ కరతాళములు జత చేయండి. ఒక మంచి దర్శకుడు రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతమైనటువంటి చలనచిత్రాన్ని అందించడం కోసం వారి కృషి మరింత హెచ్చు స్థాయిలో కొనసాగుతుంది అనడానికి ఒక ఆశావహ దృక్పథంతో, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అలాగే అంతకుముందు నేను ఇక్కడిని 100% ఆర్యా 2 జగడం ఇత్యాది కుర్రాడు చాలా సినిమాలకు పనిచేసినటువంటి గొప్ప డైరెక్టర్ సుకుమార్ గారికి శుభాకాంక్షలు చెప్తూ, రాజోలు దగ్గర మట్టపర్రు గ్రామం నుంచి వచ్చి తెలుగు చలనచిత్ర మాగాణంలో తన ప్రత్యేకతను రుజువు చేసుకుని మన ముందు తన మనసులోని మాట ఇప్పుడు ఆవిష్కరించబోతూ ఉన్నారు. నమస్తే అండి. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా సుశీల్ గారు, ఎందుకంటే నేను రేడియో కాలం వల్లనే ఆవిడ గుంతు ఎప్పుడు చివరి మారుమూతూనే ఉండేది. నేను ఆవిడ ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటిసారి, ఇదిగో కుదరలేదు. నమస్కారం. అలాగే సుహాస్ గారు, నేను మనసు వచ్చే సినిమాకి రచన సహకారం చేశాను, రాశాను. అప్పుడు చూడమే నన్ను మీరు చూసుకోండి. సో మీ చేత సత్కారం పొందడం చాలా ఆనందం ఉంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకందరికీ నాకు చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి చెప్పలు. కానీ నాకు సినిమాసారి చూస్తుంటేనే టెన్షన్ వస్తుంది పక్క నుంచి, ఎందుకంటే ఇక్కడ అందరూ అంత అభిప్రాయం వ్యక్తం చేస్తే సభ ఉంది, బికాజ్ అంత మంచి ఆరు ఉండే. సో ఆయన మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఆయన కష్టపడి చెప్తున్నట్టు ఆయన ప్రదర్శనలు వెంటనే ఎందుకు అంటే, ఇక్కడ ఎవరు ఆయన ఒక్క సొంత కృషితో ఎవరు దానం చేస్తేనే దానితోనే ఇలాంటి అవార్డ్స్ అని ప్రకటించడం. సో అంటే అంటే మా కోసం మేము హ్యాపీగా సినిమా చేసుకుంటూ మా లాభాలు మేము పొందుతున్నాం, ఎంజాయ్ చేస్తాం. కానీ ఆయన మందరిని సత్కరించడం కోసం పాప ఆయన పడేసే మా తప్ప నా 3 సార్లు హెడ్ అవర్ వచ్చారు. సో 3 సార్లు మాకు ఏదో తీసుకొచ్చి ఇచ్చారు, మేమే లేదు ఆయనకి.
అదే మమ్మల్ని అడిగింది నాకు తీసుకురా ఎందుకంటే అంటే మన అనుమానం అని. సో అందరూ పెట్టిపోతాను దీన్ని వేరే విధంగా ఎవరు ఎంత ఫేరంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు చేసినా కూడా దీన్ని వేరే విధంగా తీసుకోకుండా మళ్ళీ మళ్ళీ ఈ సభ చాలామంది ప్రోత్సాహంతో సక్సెస్ కావాలని కోరుకుంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద అవార్డ్. ఇక్కడ ముఖ్యంగా నేను అవార్డు రావడం కారణం ఏంటంటే నేను 2004లో ఆర్యాకి ఫిలింఫేర్ అవార్డు ఇచ్చారు, ఎన్నిచ్చారు నాకు తెలియదు బెస్ట్ డైరెక్టర్గా. ఆ తర్వాత నుంచి ఏమని తీసుకోలేదు. తీసుకోక కారణం ఏంటంటే ఎక్కడైనా స్టేజ్కి వెళ్ళి తీసుకున్నామంటే సిగ్గు. అంటే మళ్ళీ డెఫినెట్గా ఆ సభకి వెళ్తేనే అవార్డు ఇస్తారు, మీరు డిస్కస్ అవార్డ్స్ అన్ని కూడా వెళ్ళకపోతే ఎవరు. సో అదే మిస్ చేశారు. కానీ నేను అవార్డు తీసుకుంటే చూడాలని మా వాడి కోరిక. సో దిస్ అవార్డ్ అంటే అందుకని వచ్చాను అండ్ మీకు వస్తుంటారా. అండ్ దిస్ అవార్డ్ అంటే ఇది మా వాడికి అంకరిస్తున్నాను ఈ అవార్డు తీసుకున్నాను. అందరికీ తెలుసు వారి సేవకి ఆడి ఎలా ఉంటారు చూడాలి అని అందరూ అనుకున్నారు. ఎప్పుడు రాలేదు వారి వేదిక మీదకి మొట్టమొదటిసారి వారి మీద పరిచయం చేస్తున్నాను. ప్లీజ్ అమ్మా అందరు చూస్తున్నారు అందరికీ ఉగాది గ్రీటింగ్స్ చెప్పండి ఒక్కసారి. ఇండస్ట్రీకి ది గ్రేట్ మూవీ అండి ఈ ఇయర్. రియల్లీ గ్రేట్ సంచలనాత్మక చిత్రం రంగస్థలం. ఓన్లీ వన్ మ్యాన్ వన్ ఇయర్ కష్టపడి వన్ ఇయర్ పైన అది ఆ మూవీని షూట్ చేసి అందరికీ అందరూ విలేజ్ మూవీ ఏంటో పాపం అనుకొని అందరూ భయపడ్డారు. బట్ ఇండస్ట్రీ అంతా ఏదో అవుతుంది అనుకుంటే చాలా గొప్పగా ఉంది. ఈ ఒక్క మ్యూజిక్ ఈ పాట ఒక్కటి నాకు తెలిసి వారికి దేవిశ్రీ ప్రసాద్ గారి ఆ స్నేహం అంతే. ప్రతి సినిమాకి వారి సినిమాలన్నింటికీ దేవిశ్రీ ప్రసాద్ గారు అది చాలా గొప్ప విషయంగా ఒరిజినల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు రావాల్సింది. యూట్యూబ్ అవార్డు బాంబేలో ఈ రోజే ఇస్తున్నారు, అందువల్ల వారు అక్కడికి వెళ్ళడం జరిగింది మార్నింగ్ కాబట్టి. సో ఎనీవే థ్యాంక్స్ టు సభా ముఖ్యంగా థ్యాంక్స్ టు సుకుమార్. చాలా చక్కగా ఆ పాటలన్నీ మనల్ని ఉర్రూతలో గీస్తున్నాయి ఇప్పటికీ. రంగస్థలం పాటలన్నీ వేదిరెడ్డి గారు చెప్పినట్టు ఆ మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు రంగస్థలం మైత్రి మూవీ మేకర్స్ తరఫున ఉత్తమ సంచలనాత్మక చిత్రంగా రవిశంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కర్తాల ధ్వనులతో మీరు అభినందించండి. మంచి చిత్రాన్ని నిర్మించడం వెనుక చాలా కష్టాలు ఉంటాయి, కానీ కష్టాలు ఇష్టంగా భరించిన వారే అద్భుతమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకుంటారు అనే దానికి ఉదాహరణ రవి గారుగా మనవి చేస్తూ, మొట్టమొదట 2018 జనవరి 24న ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో అందరూ గ్రహించారు. ఒక చిన్న టాక్ రావటం జరిగింది, దాంతో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. దానికి తగ్గట్టుగానే సినిమా అపూర్వ విజయాన్ని అందుకుంది. ఎంత పెద్ద గ్రాస్ కలెక్షన్ చేసిందో మనందరికీ తెలుసు. ఓవర్సీస్గా కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది, అందుకున్నది రంగస్థలం సినిమా.
అందుకు ఆ చిత్ర దర్శకుల్లో ఒకరైనటువంటి వారిని రవి గారిని మన సంస్థ పక్షాలు వారిని సత్కరిస్తూ ఉన్నాం. 15 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడినటువంటి దృష్టాంతాలు మనం చూసాం. ఇటీవలి కాలంలో విజయవంతమైన 10వ రోజు 15వ రోజు అని చూసుకుంటున్నప్పుడు 100 రోజులు ప్రదర్శించేటువంటి చిత్రాలు అరుదైన సందర్భంలో అపూర్వ విజయాన్ని అందుకునేటువంటి చిత్ర నిర్మాతని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలుగు ప్రేక్షకులందరూ కరితాళ ధ్వనితోటి వారికి శుభకామనలు తెలియజేస్తున్నారు. రవి గారికి రవి గారి యొక్క స్పందన ఇప్పుడు సినిమాకి అవార్డు ఇచ్చారు. అలాగే ఇది 2వ అవార్డు. ఐ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఇలా ఒక అకాడమీ నుంచి మోర్ దెన్ 1 అవార్డు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద జ్యూరీ హూ హ్యాడ్ సెలెక్టెడ్ అవర్ ఫిలిం యాజ్ ద బెస్ట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ అవర్ డైరెక్టర్ సుకుమార్ గారు, మా హీరో రామ్ చరణ్ గారు, ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ రంగస్థలం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కృషి వల్లే నేను మాకు మైత్రి మూవీస్లో ఈ అవార్డు వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం. థ్యాంక్స్ అలా. మైత్రి అంటే ముగ్గురు ప్రొడ్యూసర్లు, ఈ ముగ్గురు మైత్రి చాలా గొప్ప మనస్కులు. అందుకే చాలా అసలు ఆ మూవీ కూడా ఇక్కడ సిటీలో ఆడుతుంది, చాలా హిట్ అయింది. రిలీజ్ అయిన 2nd వీకే మన అసోసియేషన్ కావాలంటే మన సభ్యుల కోసం, మన కమిటీ మెంబర్ల కోసం వారు ఇచ్చారు ఆ మూవీని. ఇది సభాముఖంగా వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. వారు ప్రతి మూవీ కరెక్ట్గా 10th డే కరెక్ట్గా 2nd సండే ఇస్తారు. అది చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు రవి గారు. ఉగాది పురస్కారం ఇప్పుడు మహానటి చిత్రానికి గాను వైజయంతి మూవీస్ స్వప్న సినిమా మహానటి చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు ప్రకటించిన సంగతి తెలుసు. ఆ నిర్మాతలని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. స్వప్న గారు, ప్రియాంక గారు, స్వప్నదత్ గారు, ప్రియాంక దత్ గారు, ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని, ఒక బయోపిక్ అంటే ఇలా ఉంటుంది అనేటువంటి ఒక కొలమానం, ఒక కొలబద్ద, ఒక చరిత్ర సృష్టించినటువంటి ఇరువురు సోదరీమణుల యొక్క ఆలోచన సరళ నుంచి వచ్చినటువంటి నాగ్ అశ్విని గారి దర్శకత్వంలో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్నటువంటి స్వప్న సినిమా వైజయంతి మూవీస్ వారిది. వైజయంతి మూవీస్ అంటేనే మనకు తెలుసు ఎన్టీ రామారావు గారు నామకరణం చేసినటువంటి ఆ వైజయంతి సంస్థ నుంచి ఎన్నెన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు వీరి తండ్రి గారు అశ్విని దత్ గారి యొక్క నేతృత్వంలో ఇందిరా గావచ్చు, కాంత్రి, శక్తి, చిరుత, జగదీప్ గిరి, అతిలోక సుందరి, జయ చిరంజీవ, చూడాలని ఉంది, ఇత్యాది ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు వారి సంస్థ నుంచి వచ్చాయి. వారి కుమార్తెలుగా ఆ పరంపరని కొనసాగిస్తూ అటు స్వప్న గారు, ప్రియాంక గారు ఇద్దరు కూడాను మహానటి సినిమాకి ముందు ఎవడే సుబ్రహ్మణ్యం వాళ్ళు చేశారు, అది కూడా విజయాన్ని సాధించింది. అంతకు మించినటువంటి విజయం ఈ మహానటి ద్వారా అద్భుతం అద్భుతమని ప్రతి ఒక్కరూ వేణోళ్ళ కొనియాడినటువంటి మహానటి సావిత్రి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించినటువంటి సోదరీమణులకు ఘనంగా జరుగుతున్నటువంటి సత్కారం. మనస్ఫూర్తిగా మీ అందరూ మీ కరతాళ ధ్వనులు అందించండి. సావిత్రి గారు మళ్ళీ పుట్టిందా అన్నట్టుగా అందరూ మరొక్కమారు అనుకుంటూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి ఎంతటి విజయాన్ని అందించారు అందరికీ తెలిసిందే. అందుకు గాను అందరి పక్షాన శ్రీకళాసుధ ప్రేమపూర్వకంగా అందిస్తున్నటువంటి సత్కారం ఇది. సత్కారం అందుకున్న వారి యొక్క స్పందన ఇప్పుడు వేదిక పైన పెద్దలందరికీ. థ్యాంక్ యూ సో మచ్.
ఇట్స్ అన్ ఆనర్. మన మద్రాసులు మన తెలుగు వారిని ఇలా కలుసుకుంటాం, వెరీ ఆనర్డ్ అండ్ హ్యాపీ. నాన్నగారు రావాల్సి ఉండింది బట్ కుదరలేదు, సో వీ కేమ్ ఇన్ టేకింగ్ ఇట్ ఆన్ బిహాఫ్. ఈ సినిమా ఇంత పెద్ద విజయం అవ్వడానికి ఆబ్వియస్లీ యాజ్ మచ్ యాజ్ ఆల్ ఆఫ్ అస్ అపార్ట్ మీ నాగి డానీ ఆబ్వియస్లీ కీర్తి, అంతకన్నా ఈ సినిమా అసలు మొదలు పెట్టడానికి అంటే ఇది ఇది జరుగుతుందా జరగడానికి వీలవుతుందా అనే ఒక పెద్ద డౌట్తో విజయ్ గారి దగ్గరికి వెళ్ళాం. మేము ఇలా చేద్దాం అనుకుంటున్నామండి, మీరేమంటారు అని. ఆవిడకి మరి ఎందుకు నమ్మకం వచ్చిందో, ఆవిడకి ఏమనిపించిందో చేయండమ్మా, మీరు ఎలా అనుకుంటే అలాగే చెప్పండి ఆవిడ కథ అన్నారు. సో ఇవాళ మెడ్రాస్లో దిగినప్పుడు కూడా అదే నాస్టాల్జియా వచ్చింది నాకు. విజయ అంటే తెలిసి ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అయింది అండ్ వీ బీన్ యునో ట్రావెలింగ్ సిన్స్ దెన్. సో దిస్ ఇస్ ట్రూలీ అన్ ఆనర్ బికాస్ యువర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ అసోసియేషన్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి. ఐ వాజ్ జస్ట్ టెలింగ్ కళా సుధా శ్రీనివాస్ గారితో మొన్న, సార్ ఇలాంటి ఆథెంటిక్ అవార్డ్స్ ఉన్నప్పుడు ఆథెంటిక్ సినిమాలకి ఇవ్వండి, రేపు మేము పెద్ద కమర్షియల్ సినిమాలు తీసి సూపర్ హిట్ అయినా మాకు ఇవ్వకండి, ఇలా మంచి సినిమాలు ఆదరిస్తేనే మహానటులు రంగస్థలంలో తీయాలని ఇంకా ఎక్కువ ఇవ్వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కళాసుధా వారికి థ్యాంక్ యూ. ఇట్ ఫీల్స్ great because receiving this award in Chennai, ఎందుకంటే సాత్రి గారు సగం కంటే ఎక్కువ జీవితం ఇక్కడ గడిపారు, కెరియర్ మొత్తం ఇక్కడే స్టార్ట్ చేశారు. సో ఇట్ ఫీల్స్ లైక్ రిసీవింగ్ అన్ అవార్డ్ ఫ్రమ్ హర్ అండ్ దిస్ అవార్డ్ గోస్ టు హర్ అండ్ చాముండి ఆంటీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆంటీ. థ్యాంక్ యూ.